మనం సాగు చేసే దుంప పంటల్లో చామగడ్డ ఒకటి ఇరు రాష్ట్రాల్లోనూ రైతులు చామదుంపను సాగు చేస్తున్నారు చామదుంపను ఖరీఫ్లో జూన్ జులై మాసాల్లోనూ వేసవిలో ఫిబ్రవరి మాసంలోనూ విత్తుకొని సాగు చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఏసంగి పంట అనుకూలంగా ఉన్నప్పటికీ రంగారెడ్డి వరంగల్ మరికొన్ని ప్రాంతాల్లో వానాకాలపు పంటగాను సాగు చేస్తారు చామసాగు నుంచి ఆరు నుంచి ఎనిమిది నెలల పంట కాలంలో రకాన్ని బట్టి పది నుంచి పదిహేను టన్నుల దిగుబడిని సాధించే అవకాశం ఉంది చామసాగులో సమస్యలు తక్కువ అయితే నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్న చోట్ల రైతులు చామసాగును చేపట్టి మంచి ఆదాయం పొందవచ్చునంటూ చామసాగు వివరాలను తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని కూరగాయల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వీర సురేష్ దుంపజాతి కూరగాయల్లో చీమదుంప అనేది చాలా ప్రధానమైనది ఈ దుంప పంటను మనం ముఖ్యంగా కూరగాయ లేకపోతే కాల్చిగాను తింటూ ఉంటారు దీంట్లో అధికమైన కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్తో పాటు విటమిన్లు అనేటువంటి ఏ మరియు సీలు అధికంగా ఉంటాయి చీమదుంప అనేది ఉష్ణమండల పంట ఇది ఎక్కువగా తేమ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఈ చీమదుంపను మన తెలంగాణ రాష్ట్రంలో నాటుకోవడానికి ఏప్రిల్ మే అనే కాలాలు అనుకూలము కొంచెం వర్షాలు వేడుక వచ్చాయి కాబట్టి జూన్ వరకు కూడా మనము చీమదుంపను నాటుకోవచ్చు మనకు మురుగునీటి సౌకర్యం కదా సారవంతమైన నీళ్ళలు ఉండు నీళ్ళలు అలాగే నల్ల నీళ్ళలు ఎర్రగరప నీళ్ళలు ఎక్కువ వీటికి అనుకూలము ఒక ఎకరానికి పద్నాలుగు వేల పిల్లదుంపలు అవి వాడుతూ ఉంటాం అంటే ఎకరానికి మూడు వందల నుంచి నాలుగు వందల కిలోలు చేమదుంపలు అనేవి అవసరపడతాయి ఎక్కువగా మనకు కేసీఎస్ టూ లేదా కేసీఎస్ త్రీ అని అలాగే మన ఆర్ఎన్సిఏ వన్ మన యూనివర్సిటీ రకము అలాగే శతముఖి అనేవి ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు ఆర్ఎన్సీఏ వన్ ఇది ఆరు నెలల పంట కాలంలో ఉంటుంది దీని వీళ్ళు వచ్చేసి తొమ్మిది నుంచి పది టన్నుల వరకు ఉంటుంది విక్రయానికి అలాగే శతముఖి ఎనిమిది నెలలు ఉంటుంది కాల పరిమితి దీని దిగుబడి వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది టన్నుల వరకు కూడా దిగుబడి వస్తూ ఉంటుంది నెక్స్ట్ కేసీఎస్ టూ కేసీఎస్ త్రీ అనేవి మనకు పది నుంచి పద్నాలుగు టన్నుల వరకు దిగుబడి వస్తూ ఉంటుంది విత్తనాన్ని ఎన్నుకున్నాక విత్తనం శుద్ధి చేయాలి ఎందుకంటే చీమదుంపలు ఎక్కువగా మనకు నీళ్ళ ద్వారా సంక్రమించే తెగులు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ విత్తనాన్ని ముప్పై గ్రాముల కాపరాసిక్లోరైడ్ పది లీటర్ల నీటిలో మనం ముంచుకొని నాటుకున్నట్లయితే ఈ భూమి ద్వారా సంక్రమించే తెగులను నివారించుకోవచ్చు భూమిని బాగా లోతు దిక్కులు చేసుకున్న తర్వాత నారుమల్లుగా విభజించుకోవాలి పది సెంటీమీటర్ల లోతులో వరుస వలస మధ్య నలభై ఐదు అలాగే మొక్కకి మొక్కకి మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరంతో చిమ్మదుంపలను నాటుకోవచ్చు ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే వేసవి దుక్కులు అయిన తర్వాత మనం నూట యాభై కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్ను పశువుల పీడ ఎనిమిది నుంచి పది టన్నుల ఎకరానికి వేసుకొని దున్నుకోవాలి మనం నాటుకున్న తర్వాత నత్రజని నలభై ఎనిమిది కిలోలు పొటాష్ నలభై ఎనిమిది కిలోలు రెండు దఫాలుగా ముప్పై నుంచి అరవై రోజుల మధ్యలో రెండు దఫాలుగా మనము వేసుకోవాలి నీటి యాజమాన్యం కిషోన్కి వస్తే రెగ్యులర్గా వాటర్ ఇస్తూ ఉండాలి అంటే మొదటగా మొదటి రెండు నెలలు మూడు నుంచి నాలుగు రోజులకు ఇచ్చుకుంటూ ఉండాలి దాని తర్వాత తవ్వేటప్పుడు ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల గ్యాప్తో మనము ఇరిగేషన్ పెట్టుకుంటూ ఉండాలి చీడపిల్ల గురించి తెలుసుకున్నట్లయితే దీంట్లో ఎక్కువగా మనకు బ్లైట్ థెరబ్లైట్ ఆకుమార్తి ఎక్కువగా వస్తుంటాయి ఇది భూమిలో ఉండే శరీంద్రము దీని నివారణకి మనము కాపరాసి క్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి లేదా మెట్లాక్జిల్ ఎంజెడ్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఒక లీటర్ని కలుపుకొని పిచ్చికలు చేసుకున్నట్లయితే నివారించుకోవచ్చు అలాగే మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా మనకు పెయిను బంకు అనేది ఎక్కువగా వస్తుంటుంది ఇది ఎక్కువగా ఆకులు అడుగు భాగంలో చేరి రసం పీల్చుతూ డిబడు తగ్గిస్తూ ఉంటుంది దీని నివారణకి అంతర్వాదిక కీటక మందులైనటువంటి ఇమిడాక్లోపిడ్ కానీ పైన త్రీ ఎంఎల్ పర్ లీటర్ లేదా ఫిప్రోనిల్ టూ ఎంఎల్ పర్ లీటర్ మనం పిచ్చుకలు చేసుకున్నట్లయితే మనం వీటిని నివారించుకోవచ్చు ఈ పంట నడుకున్న తర్వాత ఐదారు నెలలకు మనకు పంట కోత చేసుకుంటూ ఉండాలి ఈ పంట కోత అనేది రకం రకాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఎప్పుడైతే మనము మార్కెట్ అనుగుణంగా మనం ఒకసారి తవ్వి తీసుకుపోవచ్చు లేదా అంటే ఒక పైన రోజుల వరకు కూడా మనము ఒక చిన్న వాట తడి ఇచ్చుకొని మనం పైన రోజుల తర్వాత కూడా మనం మెల్లమెల్ల తవ్వుకొని కూడా మార్కెట్ పంపించుకోవచ్చు వీటిని తవ్విన తర్వాత కూడా మనం ఒక నీడ కింద కూడా మనం ఒక వన్ మంత్ వరకు కూడా మనము నీళ్ళ చేసుకోవచ్చు ఇది మనకు ఖర్చు చేయడానికి ఒక ఎకరానికి ఒక ఎనభై నుంచి తొంభై వేల వరకు అవుతుంది అలాగే మనకు దిగుబడి లక్షల నుంచి రెండు లక్షల వరకు కూడా ఆదాయం అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక రైతులందరూ కూడా దీన్ని సాగు చేసుకొని అధిక దిగుబడి పొంద పొందవచ్చు